విశ్వనట చక్రవర్తి స్వర్గీయ ఎస్వి రంగారావు శత జయంతి ఉత్సవాలకు ఏలూరు నగరం వేదిక కానుంది. ఏలూరు కలపర్రు టోల్గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన 12.5 అడుగుల ఎస్వి రంగారావు విగ్రహాన్ని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు హాజరు కానున్నారు. చలనచిత్ర రంగంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తరువాత అంతటి మహానటుడిగా ఎస్వీఆర్ పేరు గడించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన కీర్తిని చిరస్థాయిగా లిఖించుకున్న మహానటుడు ఎస్వీ రంగారావు శత జయంతి ఉత్సవాలకు ఏలూరు నగరం వేదిక కానుంది. ఎస్వీ రంగారావు మేనల్లుడు, ఏలూరు శాసనసభ్యులు బడేటి కోట రామారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. నగరంలో ఏ మూల చూసినా ఎస్వీ రంగారావు కటౌట్లు, ఫ్లెక్సీలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. మహానటుని శత జయంతి ఉత్సవాలను ఏలూరులో నిర్వహించి అతని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు వెల్లడించారు. తమ మేనత్తను ఎస్వీఆర్ పెళ్లి చేసుకున్నారని, ప్రతి వేసవి కాలంలో వారం 10 రోజులు ఇక్కడే ఉండేవారని బడేటి తెలిపారు. మహానటుడిగా పేరు తెచ్చుకున్న ఎస్వీఆర్ బయోపిక్ తీసే ఆలోచన తమకు లేదన్నారు. ఈ యొక్క ఏలూరులోనే విద్యార్థి దశలో మేనమామ ఇంట్లో ఆయన కూడా 7 సంవత్సరాలు ఇక్కడ ఉండి చదువుకోవటం జరిగింది. మేనరకమే మా మేనత్తని ఆయన పెళ్లి చేసుకోవటం జరిగింది. ధర్మిళ ప్రతి సంవత్సరం కూడా వేసవకాలంలో మరి ఎస్వీ రంగారావు గారు ఒక వారం రోజులు ఏలూరు పట్టణం వస్తూ ఉండేవారు. మాకు ఆలోచన లేదు. రంగారావు గారు మనవాడు కూడా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా ఆయన స్థాయి కాదు, కొద్దిగా ఏదో హీరో కింద ఒకటి 2 సినిమాలు చేసి చేయటం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఆ యొక్క పాత్రలో ఆయన ఏ పాత్ర వేసినా రంగారావు గారు జీవించారు. ఇప్పుడున్న పాత్రలో అవన్నీ కూడా చేయటం కష్టసాధ్యం అని చెప్పి ఎస్వీఆర్ని విశ్వనట చక్రవర్తి అని తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దలు ముద్దుగా పిలిచేవారని మరో మేనల్లుడు ఉదయ్ కుమార్ వెల్లడించారు. ప్రతి నాయకుడి పాత్రలో ఇమిడిపోయి ఉత్తమ నటుడు అవార్డు తీసుకోవడం అంత సామాన్యమైన విషయం కాదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అనేక అవార్డులు అందుకున్నారని, అలాగే రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు తీసుకున్నారని తెలిపారు. అలాంటి ఎస్వీఆర్ శత జయంతి ఉత్సవాలు జరపడం ఆనందంగా ఉందన్నారు. చరిత్రలోనే నాయకుడి పాత్రకు ఉత్తమ నటుడు బహుమానం అనేది అందరూ తీసుకోవడం సహజం. కానీ ఒక ప్రత్యనాయకుడికి పాత్రకి ఉత్తమ నటుడు బహుమానం తీసుకోవడం అనేది అదే ఆయన ప్రత్యేకత. ఇంతవరకు ఎవరికి సాధ్యం కాలేదు. ప్రపంచంలోనే ఎవరికి ఏందో మరి లేదో కూడా నాకు తెలీదు. అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. రాష్ట్రపతి అవార్డు 3 సినిమాలకి వచ్చిందండి. ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా 100 చరణాలతో ఎస్వీ రంగారావు గారి జీవిత చరిత్రను కీర్తిస్తూ గేయం ఆలపించడం జరుగుతుందని కళాకారుడు శ్రీనివాస్ వెల్లడించారు. ఒక మహాకళాకారుడి శత జయంతి ఉత్సవాల్లో నేను కూడా ఒక భాగస్వామి అయినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ సందర్భంలో వారికి ఘన నివాళులు అర్పిస్తూ 100 చరణాలతో ఆయన జీవిత చరిత్రను గేయంగా రాశాను. అది మా శత జయంతి కమిటీ సావనీర్లో కూడా ప్రచురించారు. 3వ తారీఖున వేదిక మీద ఆలపించబోతున్నాను. ఈ నెల 3న ఎస్వీఆర్ శత జయంతి ఉత్సవాలు నవ్వుతో నా భవిష్యత్ అన్న రీతిలో జరపనున్నామని ఆయన మేనల్లుడు తెలిపారు.